ఉంటే నేను అసలు మాట్లాడేదాన్నే కాదు. సరే వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు, పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి వదిలేసేదాన్ని. నువ్వు స్టేజ్ మీద నాకు సంబంధించిన కొన్ని పాయింట్స్ లాగేవు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, విచక్షణ కోల్పోయి ఆవేశంలో దిగజారిన మాటలు మాట్లాడావు. అంటే నేను మాట్లాడేనా, అంతకుముందు మొత్తం మీడియా సాక్షి, నేను మాట్లాడినప్పుడు నేను ఒక లక్షల మందో లేకపోతే వేల మందో నిలబడి చూస్తున్నప్పుడు నేనేమీ మాట్లాడలేదు. ఓకే, మీడియాలో వచ్చిందన్నో, దాని మీద కేసులు వేసుకున్నావు, రాళ్ళు ఇచ్చుకుని కొట్టించావు, మీడియాని కొట్టించావు, అండ్ మీడియా నిన్ను ఒక కార్నర్ చేసిందన్నావు, మీడియా నిన్ను కవర్ చేయట్లేదన్నావు, చిరంజీవి గారు కూడా ఆ మాటలు మాట్లాడారు. అవన్నీ మీ విచక్షణకు వదిలేస్తా. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్కి వస్తా. ఫస్ట్ నేను ఖండించేది ఏంటంటే పోసాని గారి దాడి. అది నువ్వు ఏం మాట్లాడుతున్నాడంటేనండి, నేను స్టార్ట్ చేసే ముందు ఇంకొక పాయింట్ నేను రేజ్ చేస్తున్నానండి. ఈ మధ్య వరుసగా రెండు రోజులు ఏమో ప్రెస్ మీట్, అదే రిపబ్లిక్ ఉంది, ఆ తర్వాత ఏదో ప్రెస్ మీట్ ఏదో పెట్టుకుని చచ్చాడు, ఏదో ఏదో చచ్చాడు. అయితే ప్రతి దాంట్లో నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, మా పిల్లలు నిన్ను చంపేస్తారు, మా పిల్లలు నిన్ను దాడి చేస్తారు, మా పిల్లలు ఏదో చేస్తారు, లిబియాలో పిల్లలు అక్కడ ఉన్న అధికారిని చంపేశారు, లేకపోతే మా పిల్లలకి కొంచెం ఓపిక తక్కువ, ఏమైనా చేస్తారు అన్న మాట తర్వాతే కదా పోసాని గారి మీద దాడి జరిగింది. అంటే నువ్వు రెచ్చగొడుతున్నావా? దీని పరిణామాలు ఏంటో నువ్వు చూద్దూ. కానీ నేను పెద్దగా ఫంక్షన్స్కి రాను, నన్ను ఫంక్షన్స్కి రావడం పెద్ద ఇష్టపడను, కానీ ఈరోజు వచ్చాను. నిన్ను అసలు ఫంక్షన్స్కి ఎవరు పిలుస్తారు? ఎవరైనా ఒక బొట్టు పెట్టి పిలవాలని అంటే, లేకపోతే రమ్మని పిలవాలంటే ఒక హోదా ఉండాలి. ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరితోనూ కలవకోకుండా ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చుని ఎవరో వెలేసినట్టు నీకు నువ్వు వెలేసుకుని, నీకు నువ్వు కుంగిపోయి, బేసిక్గా నువ్వు ధైర్యవంతుడు కాదు, ఎవరైనా నీ మీద ఏదైనా మాట్లాడితే నువ్వు తీసుకోలేవు. సో ఆ మనస్తత్వం ఉన్నవాడిని ఎవరు పిలుస్తారు ఫంక్షన్స్కి? అందుకని నువ్వు వచ్చినా కానీ ఫంక్షన్స్ ఏమైపోతాయో ఈ రిపబ్లిక్ ఒకటి నిరూపించింది. నిన్ను ఎవరు ఫంక్షన్స్కి పిలవరు, మైక్ ఇచ్చి ధైర్యంగా నిలబెట్టి మాట్లాడమని కూడా అనరు. ఒకవేళ పక్కన ఒక సైడ్ ఆర్టిస్ట్ లాగా నిలబడాలి తప్ప సెట్ ప్రాపర్టీ లాగా నేను ఇంక నుంచి ఎవరు మైక్ ఎవరని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నష్టం నీకొక్కడికే కాదు, నీ మీద పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే ప్రతి ఒక్కడికి నష్టమే ఇప్పుడు.